పెద్దపల్లి పట్టణంలోని ఒకటో వార్డ్ బందంపల్లిలో బుధవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు నాయకత్వంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. లచ్చవ్వ బాగున్నావా, డబుల్ బెడ్రూమ్ వచ్చిందా, ఇదే గుడిసెలో ఉంటున్నావా అంటూ పేద కుటుంబాలను ప్రశ్నిస్తూ గుడిసెలోకి వెళ్లి వారితో కాసేపు గడిపారు. మన సర్కార్ వచ్చిన తర్వాత పేదలకు ఇల్లు కట్టిస్తానన్నారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఒకటో వార్డు బంధంపల్లిలోని ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి, ఆ వార్డులో ఉన్న ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలపై పోరాటం చేయడానికి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పిలుపుతో ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ముందుకు సాగారు. మీ తరఫున నేను ఉన్నాను అంటూ కొన్నంత ధైర్యాన్ని అందిస్తూ పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు బంధంపల్లి గ్రామస్తులతో మాట్లాడారు. బంధంపల్లి ఒకటో వార్డులో సందర్శించి ఆ వార్డులో సరైన రోడ్లు, డ్రైనేజీలు లేక అలాగే మంచినీటి కొరత వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే టీఆర్ఎస్ సర్కారును గద్దెదించాలని గ్రామస్తులను కోరారు. కాంగ్రెస్ పాలనలో బియ్యంతో పాటుగా 9 రకాల నిత్యావసర సరుకులు వచ్చేవని గుర్తు చేశారు. సామాన్య ప్రజలకు కాంగ్రెస్ పాలనలో న్యాయం జరిగింది. రానున్న రోజుల్లో బంధంపల్లి గ్రామ ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని విజయరమణారావు బంధంపల్లి గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వేముల రామ్మూర్తి, నూగిళ్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్, తాడూరి శ్రీమాన్, ఈర్ల స్వరూప, తుమ్ల సుభాష్, ధరణి సతీష్, పురేళ్ల సుధాకర్, ఎండి సర్వర్ పాషా, దుడ్డుపల్లి జగదీష్, బొంకూరి అవినాష్, బండారి సునీల్, బొడ్డుపల్లి శ్రీనివాస్, కులిపాక శోభ, ఆర్ సంతోష్, అనుముల రాజయ్య, వేముల రాజు, ఎండి హకీం, రంగు శ్రీనివాస్, అంగడి కుమార్, బొక్కల సంతోష్, ఆర్కుటి సంతోష్, పుప్పాల శంకర్, రంగు శ్రీనివాస్, కోడాది రవి తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇవాళ ఏదైతే 2100 రూపాయలు ఇవాళ ఐకేపీ సెంటర్ ద్వారా వడ్లు 2060 రూపాయలు కొనుగోలు చేస్తా ఉన్నామో, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత 440 రూపాయలు అదనంగా కలిపి 2500 రూపాయలు కింటాల్కు పెట్టి ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనిపించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇవాళైతే గ్రామాలలో ఉన్నటువంటి రైతు కూలీలు, ఇవాళ బంధంపల్లిలో కూడా చాలా మంది రైతు కూలీలు ఉంటారు, చాలా మంది వ్యవసాయ కూలీలు ఉంటారు, వాళ్ళందరూ కూడా నెలకు 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12000 రూపాయలు ఇస్తాం. వాళ్ళందరినీ కూడా నా మాటగా మీరు గ్రామాలకు వెళ్లి రైతు రచ్చబండలు పెట్టి, రైతు మీటింగ్లు పెట్టి మీరు చెప్పాలని కూడా మన రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళ ధర్నీ వెబ్సైట్ ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ధర్నీ వ్యవస్థను తీసేసి మంచి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు 2000 పింఛన్ ఇస్తున్నామని చెప్పి, వికలాంగులకు 3000 పింఛన్ ఇస్తున్నామని చెప్పి, పింఛన్ నేను చెప్తా ఉన్నా మా వృద్ధులు గాని, మా వృద్ధ సోదరులు గాని, మా తండ్రులు గాని, ఇక్కడటువంటి మా వితంతు సోదరి మనులు గాని మీరు ఇవ్వాలి కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వలొచ్చినా ఒకసారి ఏ కార్యక్రమం ప్రారంభమైనా తీసేసే శక్తి దమ్ము ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు. అది ఏ ప్రభుత్వం రాని ఎందుకంటే ఎప్పుడు 30 ఏళ్ల కింద ఇంటి రామారావు 2 రూపాయల కిలో బియ్యం పెట్టింది స్టార్టింగ్ ఈ దేశంలోనే మొట్టమొదటి ఈ రాష్ట్రంలో పెట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఆ 2 రూపాయల కిలో బియ్యం ఇంకా అట్నే నడుస్తాను, పెయిన్ నడవని తీసేసారా? 30 కాదు 40 ఏళ్ళు అవుతాను దగ్గర దగ్గర, ఇంకొక 50 అవుతుంది, 40 ఏళ్ళు అవుతుంది. ఆ రోజు పింఛన్లు వచ్చినాయి, ఎట్లా ఇస్తాడు మేము పింఛన్తో లాభపడతామని చెప్పి మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. కానీ పింఛను ఇచ్చేటప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఏమైనా డెవలప్మెంట్ అయిందంటే ఏం డెవలప్మెంట్ కాలే. ఏమైనా డెవలప్మెంట్ ఎక్కడైతే మన ఎమ్మెల్యే గారు ఇంటి చుట్టూ తప్ప మన గ్రామాలలో మన వాడలలో డెవలప్మెంట్ అనేది జరగదు. ఇదందరూ కూడా గమనిస్తున్నారు. దాన్ని ఉద్దేశించుకొని ఇవాళ మనం పెద్దపల్లి మొత్తం మున్సిపాలిటీ వాడలలో ప్రతి వాడల్లో కూడా గడప గడప కాంగ్రెస్ పార్టీ అనే ప్రోగ్రామ్ పెట్టుకొని ఎవ్రీడే పోవడం జరుగుతుంది ప్రతి ఒక్క వాడకు. అదే సిరిసిల్లాలో ఇవాళ బంధంపల్లి రావడం జరిగింది. నిజంగా బంధంపల్లిలో ఇంత ఘనంగా ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడమే కాకుండా రేపు రానున్న రోజులు తప్పకుండా గుర్తుపెట్టుకొని అతి త్వరలో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, దానికి అందరూ కూడా సమాయత్తం కావాలి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మర్చిపోవద్దని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ రేపు విజయరామనగరం గారిని అత్యధిక మెదాడుతుంది బంధంపల్లి నుంచి స్టార్ట్ చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.
జెండా పెద్దపల్లి గట్ట మీద కాంగ్రెస్ జెండా జననేత విజ్జన్న నిరుపేదల కండా నరేష్ ముదిరాజు జనల రాజు అన్నతో నిత్యం నరేష్